ఇవాల రెండోది ఎంత దారుణం అంటే అది నమస్తే తెలంగాణ పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడ పెట్టిండు దేవరంజల్ పెట్టిండు నేను భూ అమ్మినా బరాబర్ రేటుకి అమ్మినా పెట్టినవాడ కానీ దానికి లోన్ కావాలంటే నా పోల్ట్రీ ఫామ్ 6 ఎకరాల 33 గుంటలు ఈ పక్కకే ఉంటది నేను దాన్ని కుదబెట్టినా నేను కుదబెట్టినా ఎప్పుడు తీసుకున్నా నేను మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కుదురపడిన తర్వాత డబ్బులు కట్టేసి లోన్ కట్టేసి ఆ పేపర్ని తీసుకున్నాను ఆ పేపర్ నా దేవరంజాల్లో వేల ఎకరాల భూములు కబ్జా పెట్టిన దేవాలయ భూములు నేను అడుగుతున్నా దయచేసి మీరు ఆలోచన చేయండి మనము కొన్ని విషయాలు మనం ఆత్మ ఉంటది అంతరాత్మ ఉంటది బయటికి ఎన్నైనా మాట్లాడుతుండొచ్చు రాజకీయాలు కానీ అంతరాత్మ సాక్షిగా పనిచేయాలి లేకపోతే నేను ఋషిని కాదు జపించడానికి కానీ మంచి జరగదు దేవరంజాల్లో నేను 92లో వచ్చిన నేను 95లో సర్వే నంబర్ 57 58 కానీ బండలు చెల్లి కాంటారు 6 ఎకరాల 20 గుంటలు కొనుక్కున్నా ఆనాడు అది దేవాలయ పొలం కాదు ఇది గమనించండి 1995లో కొన్ని సర్వే నంబర్లని ఇదే ఊర్లో కొన్ని సర్వే నంబర్లని నా ఒక్కందే కాదు ఇది దేవాలయ భూములు అని చెప్పి వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోయిండ్రు చంద్రబాబు నాయుడు ఏం చేయలే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిండ్రు బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు ఎమ్మెల్యే అయినావు మా దేవరంజాల ఊర్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భూములు అమ్ముకోలేకపోతున్నాం ఇల్లు కట్టుకోవాలంటే కూడా భూములు అమ్ముకోలేకపోతున్నాం ఇవాళ మాకు ఆస్తులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం చుట్టుపక్కల ఒక 1 కోటి రూపాయల విలువ భూములు అయితే మాకు ఎప్పుడు పెడతాడు బిడ్డ మరి నువ్వు ఇంత పెద్దగా అయినావు కదా నువ్వు పోదా అంటే నేను స్వయంగా ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి దగ్గర పోయినా నేను ఈ ఇష్యూ మీద అసెంబ్లీలో మాట్లాడినా నేను మాట్లాడే రెండు మాటలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి ఇంత పెద్ద వ్యవస్థకి ఎంక్వైరీ చేయండి ఒకవేళ దేవాలయ భూములను కనుక నిర్దేశిస్తే భూములు మొత్తం వాపసు తీసుకోండి దేవాలయ భూములు కాదని తెలిస్తే దాన్ని మీ నుంచి విముక్తి చేయండి లేదు ఇంకైనా వయా మీడియా కనీసమైన మార్కెట్ అది ఇప్పటికీ కాదవి 50 ఏళ్లుగా 60 ఏళ్లుగా కొన్ని 100 ఎకరాల భూములు రైతుల దగ్గర ఉన్నాయి వాళ్ళంతా రైతులు వాళ్ళు నేను ఆనాడు చెప్తే వారు పాపం దివాన్ కమిటీ అని ఒక కమిటీ వేసిండ్రు దివాన్ కమిటీ అని కమిటీ వేసిండ్రు ఆ కమిటీ రిపోర్ట్ మీకు ఇస్తా నేను వట్టుకనే ఇది దివాన్ కమిటీ ఈ దివాన్ కమిటీ ప్రభుత్వానికి ఏం నివేదిక ఇచ్చిందో మీకు చెప్తా నాది 6.5 ఎకరాలే అది 1400 ఎకరాలు మొత్తం నాది 6.5 ఎకరాలు మాత్రమే ఈ దివాన్ కమిటీ ఇది ప్రభుత్వ భూములని గాని దేవాలయ భూములు అనడానికి గాని ఆధారాలు లేవు మరి మీరు ప్రభుత్వం ఒక వ్యూ తీసుకోమని చెప్పి ఆ దివాన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది పాపం వారు 2-3 సార్లు రైతులతో మీటింగ్ పెట్టి అరే ఏదైనా చేద్దామా ఇవి ముట్టుకోవాలంటే ధైర్యం కావాలి మా పత్రికలు ఏమేమో రాస్తాయి ఏదో కుంభకోణం అయిందంటారని చెప్పి వారు అన్నారు పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు ఇంతలో వారు పాపం పరమపదించింది ఆ సమస్య పరిష్కారం కాలే అర్థం చేసుకోండి ఆ తదుపరి రోషే గారు ఉన్నప్పుడు కూడా పోయినాం ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోయినాం ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించండి నేను ఇట్లా దేవాలయ భూములు అని చెప్పి బాగా సతాయిస్తున్నా ఇవ్వలు ముట్టుకోవడానికి సాహసం చేయలేదు మనం ఇంత ధైర్యం ఉండలేం కదా కొంచెం న్యాయం చేయాలి కదా మీకు ఆ సమస్య పట్ల అవగాహన ఉంది కదా అని చెప్పి నేను ఒకసారి చెప్పిన చెప్తే ఇప్పుడే తొందర ఎందుకు అని వారు చెప్తున్నారు నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను 95లో కొనుక్కున్నా 99లో అది ఆ భూమి అని వచ్చింది ఇప్పుడు మేము కొనుక్కున్నది అంటే అందరు నేనే కాదు అందరు కూడా దేవాలయ పొలం అని చెప్పి అన్నారు కాబట్టి దానికి పర్మిషన్ రావు కథ రాదు నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నా ఎందుకంటే కాస్ట్లీ భూములు కాబట్టి వట్టుకుంటే ఏమవుతుందని చెప్పి నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నా షెడ్ కిరాయి కూడా ఇచ్చిన మీరు ఆ 6.5 ఎకరాలలో నా కోసం వేరే వాళ్ళని విక్టిమైజ్ చేయకండి కేసీఆర్ గారు దయచేసి అట్లాంటి పని చేయకండి ఇప్పుడు నేను ఈ ఊర్లోకి వచ్చి అయ్యో వీని వల్ల ఇతరులకు ఇబ్బంది మీ మంచి జరగదు నేను ఇప్పటికి కోరుతున్నా మీరు ఇంత నిర్ణయాలను వేగంగా తీసుకునేటువంటి ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఇప్పుడు 24 అవర్స్లో వేగంగా నిర్ణయం తీసుకుని కొలిపించినావు కాబట్టి 24 అవర్స్లో రిపోర్ట్ ఇప్పించినావు కాబట్టి 24 అవర్స్లోనే నా మీద కేసులు పెట్టిస్తాను కాబట్టి నేనేమంటున్నా మీరు దయచేసి నా కోసం కాదు మీరు వాళ్ళ కోసమైన ఒక కమిటీ వేసి లేదా పాత కమిటీ రిపోర్ట్ చదివి మీరు న్యాయం చేయండి దేవరంజాల్లో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకోలేక అడ్డికి పావుసేరు
కోటి రూపాయల విలువ ఉంటే 20 లక్షల 30 లక్షల రూపాయలు అమ్ముకునేతే లాస్ అవుతుందో ఆ రైతాంగం యొక్క దేవరంజల రైతుల యొక్క కన్నీళ్లు తీర్చే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో పాటుగా నేను కూడా 6.5 ఎకరాల్లో ఉన్నది 6.5 ఎకరాల్లో నేను పంపిస్తా డాక్యుమెంట్స్ సార్ పంపిస్తా. ఇక మిగతాది ఇక్కడ అంతా ఉన్నదంతా కూడా నేను బాధ్యత కొనుక్కున్న భూములు తప్ప ఇక్కడ లేదు. ఇది భూములకు సంబంధించింది.